రెండు లక్షల రూపాయలకు ఒకే చెక్ ఇస్తున్నా, ఇది తీసుకుని మీ వాణ్ణి మా అమ్మాయిని మర్చిపోమని చెప్పు. ఒకే పేపర్ లో 2 లక్షల రూపాయలు వెళ్దన్నారా? అబ్బా నైనా, డబ్బు కోసం ఇంత కక్కుట్టా? నేను నిజంగానే లవ్ చేస్తున్నా. మా వాడు నిజంగానే లవ్ చేస్తానంటే ఉంచుకో. నో, ఐ కాంట్ ఫర్గెట్ హిమ్. ఏమిటే, నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ అన్నయ్యకి డెన్మార్క్ సంబంధం చేశాను, నువ్వు ఆఫ్టర్ ఆల్ జేబులు కొట్టేవాడి పెళ్లి చేసుకుంటానంటావా? మమ్మీ, నేను పెళ్ళంట చేసుకుంటే వీడే చేసుకుంటాను. లేదంటే చచ్చిపోతావా? అసుకు, వీడితో లేచిపోతాను. బలేదాన్ని పట్టావు. నీ తలరాతలో ఉంటే నేనే చేయను, నీకు వాడితోనే పెళ్లి జరిపిస్తాను. ఇదిగో, వాళ్ల ముందు మిమ్మల్ని ఇలాగే తీసుకెళ్తే నా మర్యాద మంట కలిసిపోతుంది. మా అల్లుడు ఫ్రాన్స్ నుంచి వచ్చాడని వాళ్ళకి చెప్తా. అయ్యా, మేము ఫ్రాన్స్ చేయమని దొరికినప్పుడు మటన్ చికెన్ మాత్రమే. ఆ ఫ్రాన్స్ కాదు, ప్యారిస్. దానికి తగ్గట్లుగానే మంచి డ్రెస్సులు కొనిస్తాను, అవి వేసుకుని కొంచెం ప్యారిస్ నుంచి వచ్చిన వాళ్ళలాగా నటించండి. ఇదిగో చూడు, రాబోయే పార్టీ మనలాగా డూప్లికేట్ కాదు, ఒరిజినల్. ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నాను. అయ్యో అన్న, నాకు కడుపంతా కెలికేస్తుంది. ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేయమ్మా. ఇండియాలో హాట్ గా ఉందటి అన్నా. ఏంటమ్మా? మనకి పోలీస్ స్టేషన్ కథ ఎలాగుంది? పోలీస్ స్టేషన్ కాదమ్మా, హోల్సేల్ గా సెంట్రల్ జైలే. ప్రభా, ఇదే డెన్మార్క్ పార్టీలో ఉంది. మనం నడిచే నడక చూసి పడిపోవాలంటే ఓకే, కమ్ ఆన్ ఫాలో మీ. వీరు మా వియ్యంకులు, ఆయన అల్లుడు గారు ప్యారిస్ నుంచి వచ్చారు. ఏటిది రెస్పెక్ట్ రివర్స్ లో ఆడేస్తుంది? అదే మా ప్యాక్ లో, మా డెన్మార్క్ లో రివర్స్ లో చెప్తేనే సస్పెక్ట్. ఓ, ఈ రెస్పెక్ట్ మనకు వంట పడదు కానీ కొడక రాపోదాం. సులుగాత్రా ఆకు. ఏంటి మరి? ఏటమ్మా, డెన్మార్క్ కి రెస్పెక్ట్ ఉంటే ప్యారిస్ కి లేదా అని అరవకు. ఇటు అరవద్దంటావేటి నువ్వు? టేబుల్ కొట్టేవాడికి ప్రెస్టేజా? అదిగో ఉరుతుకుని మాట్లాడదు మరి. సర్లే, బియ్యంకులకి కాస్త కోపం ఎక్కువ, అందులో ప్యారిస్ నుంచి వచ్చారు కదా ఫ్లైట్ లో. అవును, ఆర్టీసీ ఫ్లైట్. అమ్మ కోటేశ్వరి, నువ్వైనా చెప్పమ్మా, ఒక్కసారి తిరిగి చూస్తే అన్ని సర్దుకుంటాయి. వాళ్ళు తిరిగారు, మీరు కాస్త తిరిగి చూస్తే. అవును, నువ్వు యాదూరు ఎక్కడ? మా చిన్న ఆయన ఉన్నాడు కదా, ఆ డెన్మార్క్ అని యాసింగట్ ఇక్కడ వదిలేశాడు. అవును, నువ్వెట్టా దూరావు? ఆవిడ పిల్ల మీద చెయ్యేశాడు. మీరు డెన్మార్క్ నుంచి వచ్చారని నమ్మి మమ్మల్ని ప్యారిస్ నుంచి వచ్చిన డ్యాషన్ కట్టించి ఇక్కడ దూర్చింది. అది ఇచ్చేది పార్వతి. నాకు అత్తగారి సపోర్ట్. మనకు అల్లుడు సపోర్ట్ కానీ కత్తిరించి. అందుకే చెప్పాను, ఒకరినొకరు చూసుకుంటే అన్ని సర్దుకుపోతాయని.